ధరణి న్యూస్, జనం కోసం నిజం కోసం సామాన్య గొంతు. అనేక మరి దళిత వాళ్ళలో విస్తృతంగా బస చేస్తూ అందరినీ చైతన్యం చేస్తున్నటువంటి వారు పది కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మరి సందర్భంగా కృష్ణ గారికి మంచి జరగాలని కుటుంబ సెలవు తీసుకుంటాం. ప్రశ్నతో సారి మాట్లాడే స్థాయికి అన్నీ ప్రశ్న నేను ఏమన్నా మైక్ దగ్గర చెప్పు సార్, కొద్దిగా గట్టిగా సార్, కొంచెం వస్తుంది టేబుల్ కొంచెం ముందు జరుపుతే సరిపోతుంది, ఎందుకంటే వాయిస్ సాధారణ
Thank you.
ఉద్యమానికి చనిపోయిన శోభన్ ఏర్పాటు చేసిన సమయంలో నేను నడుకును తలపై పేరు పట్టుకుంటే అన్న ప్రదర్శన చేసి చేయడం చెప్పిన వికలాంగ ఉద్యోగులు అన్ని ఉద్యోగుల వితంతులు పెన్షన్స్ వచ్చిన పోరాటంలో ఎంఆర్పిఎస్ ప్రతి విషయంలోనూ ఎంఆర్పిఎస్ జాతి వర్గీకరణ అంశీకరణ ఎస్సీ వర్గీకరణ దాన్ని నాయకత్వంలో పెద్ద రమేష్ సాంఘిక సంక్షేమ శాఖ సుప్రీంకోర్టు అంశం కూడా కాబట్టి ఇతర జాతి బాధ్యత మీద కంటే ఆయన గొప్పసారి వేసుకుంటారు మీద
కేసీఆర్ ఖనన్ పూజను తీసుకుంటే ఎప్పుడేసుకుంటుంది, నన్ను మొదటిసారి అరెస్ట్ చేసి రెండోసారి అరెస్ట్ చేసిన తర్వాత సోదరుడు నా సోదరుడు ఎన్నికల గురించి మాట్లాడాలన్నా ప్రెసిడెంట్ గారే మాట్లాడాలి సార్, లేదా ఏ అంశం మీద మాట్లాడాలి, మీద మాట్లాడాలన్నా ప్రజల మీద మాట్లాడాలన్నా వృద్ధుల మీద మాట్లాడాలన్నా ఎంఆర్పీస్ తీసుకునే ప్రతి నిర్ణయం మీద మాట్లాడాలన్నా ప్రెసిడెంట్ గారే ప్రతినిధి. నాకు తెలిసి ఎంఆర్పీస్ ప్రతినిధి ఎప్పుడు కూడా మార్గం నుంచి నేను చూసుకోలేదు, ఎంఆర్పీస్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని ప్రతినిధి మేము కిషన్ రెడ్డి గారి నుంచి చూసుకున్నాం, నెక్స్ట్ క్యారెంట్ అసెంబ్లీలో మాట్లాడేసాం, బట్ అంత అనుబంధం ఉన్నది అంత నమ్మకం ఉన్నది ఆయన పాత్ర కూడా అట్లా ఉండదు. ఆ విషయంలో ఒకరోజు సోదరు నాకు కిషన్ రెడ్డి గారే శాసనసభలో మాట మాట్లాడారు, అసలు మన ఆఫీస్లో మీరు ఆ కిషన్ అయితే మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే ఇంకా నా మీద విరుచుపడ్డట్టుగా నా మీద విరుచుపడ్డట్టుగా కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడారు సార్, నాకు ప్రత్యేకన్న విషయంలో ఆయన కూడా సాధ్యంగా నేనే సాధించి పెట్టాను నేను దాన్ని సాధించబడ్డా తెలంగాణ మాదిగా నా మీద విశ్వాసం పెట్టుకోండి అని చెప్పి ఆయన నిండు శాసనసభ మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, నేను కూడా మీ మీద విశ్వాసం పెట్టుకోవాలనుకోండి, మీరు చొరవ తీసుకుంటే అయిపోతుంది కదా, ముఖ్యమంత్రి గారి మీద కూడా విశ్వాసం పెట్టుకోవాల్సింది, మళ్ళీ కూడా కేంద్రం కనుక బిల్లు కనిపించినప్పటికీ కిషన్ రెడ్డి ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మీద మీ మీద విశ్వాసం ముఖ్యమంత్రిగా పరిశ్రమార్గ పని అయిపోయిందని చెప్పి నేనే అసెంబ్లీ మాట్లాడాను, ఆయన చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ మళ్ళీ నిన్న రెండు రోజుల పాటు చాలామంది కేంద్ర మంత్రులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు లేదా అమిత్ షా గారు వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం మీద కొద్దిగా చొరవ తీసుకున్నట్టుంటే బాగుంటుంది. ఆదిగారు కృష్ణమాదిగారికి లేదు రాయనుకునే ఉంటాం నేనే చేసి పెట్టాను అన్నప్పుడు మరి అని రెండు రోజులు అక్కడ కృష్ణ పోతాను అన్నప్పుడు నాలుగేళ్ళు గడిచిపోతాను, నాలుగేళ్ళ దగ్గరకు వచ్చింది కృష్ణమార్గ పని అయిపోయింది నేనే మాదిగల వర్గీకరణ తీసి పెడతాను మాత్రం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. అలాంటి విషయాలు గౌరవ కేసీఆర్ గారికి నేను అప్పీల్ చేస్తున్నాను, దయచేసి వర్గీకరణ అంశం కృష్ణమాదిగల నేనే మాదిగలకు నాయకత్వం ఎత్తున అన్నప్పుడు అన్న తర్వాతనే మాకు నష్టం ఎక్కువ జరిగింది. ఇంటి శాసనసభలో మాట మాట్లాడుకున్నాను, మాదిగలు నన్ను నమ్మండి కృష్ణ మాదిగారు ఆయన పని అయిపోయింది అన్నప్పుడు ఒక ఉపముఖ్యమంత్రి మాదిగారు ఉండే ఆ సమయానికి అసెంబ్లీ ఇప్పుడు ఆయన నమ్మిన తర్వాత మాకు ఉపముఖ్యమంత్రి లేకుండా పోయింది, అసలు మంత్రులకు స్థానం కూడా లేకుండా పోయింది, ఆయన 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 మాట్లాడేటప్పుడు మాకు ఒకరు ఉన్నారు, ఆయన ఆయన అన్న తర్వాత మాదిగలు నమ్మండి అని అనుకున్న తర్వాత లేకుండా ముఖ్యమంత్రి లేదు అసలు మాదిగలు మంత్రులు కాదు, అప్పటికి కనీసం యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉండేది తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఒక మాదిగైన బీసీ ఉండేది, బీసీ కూడా ఉండేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండేది ఇప్పుడు లేకుండా పోయింది. అదే సమయంలో నిర్ణయించిన విద్య ఉన్నత విద్యామండలిలో కూడా ఒక స్థానం లేకుండా పోయింది, మరి ఇక్కడ మీద నేనే బాధ్యత అన్నాను మాదిగల భవిష్యత్తు నా చేతిలో ఉన్నాను అన్నకాడ నుంచి ఉన్నాయి పడిపోతున్నాయి తప్ప కొత్తగా ఏం లేదనే విషయం కూడా తెలుస్తున్నాను. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా 12% ఉంటుంది, 12% జనాభా గల వాళ్ళను అవమానించద్దు, అనగదొక్కినట్టుగా చేయొద్దు అని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను, అవమానించద్దు అనగదొక్కినట్టుగా చేయొద్దు, మిమ్మల్ని అందుకున్నప్పుడు న్యాయం మాత్రం చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఈ సమయంలో అప్పీల్ చేస్తున్నాను, ఇంత జనాభా ఉన్నా మాకు మంత్రివర్గంలో స్థానం లేదని ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఒకసారి ఆలోచించాను. రెండోది ఇంత జనాభా ఉన్న మాకు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేడనే చెప్పి చేసుకోవాలి, ఇంత జనాభా ఉన్న మాకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్ లేడనే చూసి చేసుకోవాలి, ఉన్నత విద్యామండలిలో మెంబర్ లేడనే కూడా మీకు చోటు చేసుకోవాలి, మీ ప్రభుత్వ సలహాదారులు ఒక నిర్వహించారు. నేను మొన్న దళిత మందుకు సంబంధించిన విషయంలో నేను మాట్లాడుతున్న సమయంలో మా సోదరు రావడానికి ఏమైనా ఉన్నత విద్యామండలికి చైర్మన్ కావడం అనేది అడ్వైజర్ చైర్మన్ సోదరు సభ్యులు మా స్టీఫెన్ రవీంద్ర సేవల సేవల కమిషనర్ మేము ఒక ప్రశ్నలకు తెలుసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం
మేము స్వాగతిస్తున్నాం. మా ఇప్పటికీ మంత్రివర్గంలో ఉండబడి మా కుప్పలేశ్వర్ ఉప ముఖ్యమంత్రి ముందు కోరుతున్నాం, హోదా హోదీయమని కోరుతున్నాం. అది కలిపి మంత్రివర్గం కానీ మా మొన్న ఉప ముఖ్యమంత్రి హోదకైంది. కానీ ఇప్పటికీ దళితులకు ఏదైనా అవకాశం ఇచ్చామని చెప్పి 4-5 రోజులుగా వాడుకోవడం నేను చెప్తున్నాను. అందులో మాదిగలకు సంబంధించిన పాత్ర కూడా తెలుసు, కానీ మాదిగలకు కూడా అవకాశం ఏమని చెప్పి నేను తెలియదు. ఇది కూడా నేను కేసీఆర్ గారికి విమర్శలు పార్టీలు మాత్రం నేను చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకుంటాను చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మా కేవలం 12-13% జనాభా ఈ నోటు నుంచి 20% జనాభా దాకా నుంచి నేను ముందే చెప్పేశాను, మొన్న చెప్పేశాను. కాబట్టి 20% జనాభా 13% అంత జనాభా దళితాల్లో ఉండబడే మాదిగ వారిని నేను నిర్లక్ష్యం చేయడం అనేది అవమానించడం అనేది అందరికీ తాత్కాలిక నేను చెల్లుబాటు అవుతుంది ఏంటంటే ఎలా అది తిరిగిన రోజు అది మంచిది కాదు, నీకు మంచిది కాదని చెప్పి అర్థం చేస్తున్నాను. దాన్ని పెట్టే లేకపోతే దళిత బంధు సంబంధించిన విషయంలో హక్కులు చేసుకోండి, దళిత బంధు సంబంధించిన దళిత సాధికర్త 27 తారీఖు నాడు మొదలైన రోజు నుంచి 28 తారీఖు నుంచి మా ఆయన సంబంధించుకుంటూ వచ్చాను. 7 ఏళ్లలో నువ్వు మాకు అన్యాయం చేసిన చేసింది ఈ పథకమైన మనం మోసపూరిత పథకంగా ముఖ్యమంత్రి విషయంలో కొంత మోసం చేశాను. అదే సమయంలో మూడెకాల భూమి విషయంలో అన్యాయం చేసి ఇంకా చాలా మాకు ఆదిశ్యం ఏమిటనేసి చెప్పి మాట్లాడుకుంటూ కారణాలు ఏమైనా మాట్లాడిన ప్రతి అంశానికి నేను పరిష్కారం చూపెడతామనే కోణంలోనే హుజూరాబాద్ ఉపన్యాసం 8% ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి కాకుండా కనీసం హుజూరాబాద్లో ముగించిన ఉపన్యాసాల కన్నా 100% కట్టుబడులు అని కోరుతున్నాను. హుజూరాబాద్లో ఏ ఉపన్యాసం ఆ హుజూరాబాద్లో ఉన్నవాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాన్ని కట్టుబడి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యాచరణ మీద ముందుకెళ్ళాలని కోరుతున్నాను. ముందుకెళ్ళి అమలు చేయడానికి హుజూరాబాద్ మేము ఫైనల్ ప్రాజెక్ట్ అన్నాం కాబట్టి 100% అమలు చేసుకోవడానికి గొప్ప అవకాశం వచ్చింది. ఎట్లా అవకాశం వచ్చింది? అక్కడికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి దశల వారీగా 2,000 కోట్ల రూపాయలు తలపించి పంపడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ చేతికి పంపి అసలు ఎత్తిదారులకు పంపకపోతే వాళ్ళ చేతులు ఉన్నాయి, ఇక మీరు మీరు ఓట్లు వేయడానికి పడడానికి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ దసరా తర్వాత మీరు అన్నదాన్ని అమలు చేయాలని చెప్పి నేను నేను ఆ విషయంలో నేను కోరుతున్నాను. టైం దొరికింది కాదు, ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందని నేను కలెక్టర్ దగ్గర డబ్బులు పెట్టాను కానీ ఇవ్వలేకపోయినా అన్నదారులకు ఇస్తున్నది, అందరి వివరాలు ఉన్నాయి, నువ్వు అందరికి ఇస్తాను చెప్పడం లేదు. కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయకుండా 2,000 కోట్ల రూపాయలు సంవత్సరం విషయం 25,000 కుటుంబాలకు ఇంకా పెరిగితే కూడా మొత్తం వెంటనే పంపించాలి. ఇంకా కేసీఆర్ గారు దళిత సాధికర్త నుంచి కోరుకుంటే హుజూరాబాద్ వెళ్ళేంత మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. దళిత మందిని ఎంత మంది తీసుకున్నారు, ఒకసారి 1,000 కోట్లు ఒకసారి 12,000 కోట్లు ఒకసారి అక్కడ 2,000 కోట్లు కొత్త ఒకసారి 1,000 కోట్లు నేను పిన్ పాయింట్ ఒక ఉంటే పిన్ పాయింట్ మీరు 2,000 కోట్లలో 20,000 కుటుంబాలకు ఇద్దరు మీద లెక్క మరి మీరు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయమని మేము కోరుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మాటించినప్పుడు 1,000 కోట్లు మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ సంఖ్య యావరేజ్ 20 లక్షల కుటుంబాలు లేదా మీరు చెప్పుకున్న దాని ప్రకారం 17 లక్షల కుటుంబాలు 17 లక్షల కుటుంబాలకు 1,80,000 కోట్లు మరి నువ్వు 1,00,000 కోట్లని రాష్ట్రవ్యాప్తంగా పెట్టుకున్నామంటే మరి 20,000 కోట్లు అమలు చేస్తాం. కాబట్టి నువ్వు క్లారిటీకి రా, 20 లక్షల కుటుంబాలకి నువ్వు 2 లక్షల కుటుంబం అది మా నీ అభిప్రాయం ప్రకారం 17 లక్షల కుటుంబాలకి నువ్వు 2,70,000 కుటుంబం
Watching this video, please like, share and subscribe to Dharani TV.